హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము మాత్రం చాలా బాగున్నాము. చాలా డేస్ తర్వాత మళ్ళీ బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఊర్లో కూడా ఎక్కువగా ఏం షూట్ చేయలేదన్నమాట, మామూలుగా చేసినవే పెట్టానన్నమాట. ఇక్కడ వచ్చేసి డీమార్ట్ షాపింగ్కి వచ్చాము ఈరోజు. ఇక్కడ వచ్చేసి డీమార్ట్ దగ్గరికి పానీపూరి తింటున్నామన్నమాట. మా ఆద్య పాపకి ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట స్వీట్ పూరి. తను ఒక ప్లేట్ మొత్తం తినేస్తుంది, తనకి చాలా చాలా ఇష్టం. ఫస్ట్ టైం అసలు తినడానికి ఇష్టపడేది కాదు, ఒక్కసారి టేస్ట్ చూపిస్తే అప్పటి నుంచి చక్కగా తినేస్తుంది అన్నమాట. చాలా ఇష్టం, ఏడ్ చేస్తుంది ఒక్కొక్కసారి తినిపించకపోతే. అంటే అడగదు, కానీ ఎవరైనా తింటుంటే చూసి తను మా ఫేసెస్ చూసి ఏడుస్తుంది అనమాట. ఎప్పుడైనా అలానే చేస్తే డైరెక్ట్ తినిపివ్వు అని ఏమీ అడగదు, అడిగితే నన్ను అడుగుతుంది అనమాట ఎప్పుడైనా ఒకసారి. కానీ వాళ్ళ డాడీని మాత్రం ఏమి అడగదు, ఇది కావాలి నానా అని ఎప్పుడూ తన నోటి వెంబడి అడగదు అనమాట. ఇక్కడ చక్కగా తినేస్తుంది, బాగా అనిపిస్తుంది. పాపం తన ఆకలికి అస్సలు ఉండలేదు, రైస్ అసలు తినదనమాట. నార్మల్గా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అలా ఎప్పుడో ఒకసారి ఆఫ్టర్నూన్ టైంలో రైస్ తీసుకుంటుంది, మిగతా టైంలో టిఫిన్ కానీ ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఎక్కువగా తింటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పానీపూరి తినేసి ఇక్కడ డీమార్ట్కి వచ్చాం ఫ్రెండ్స్. దివాలి పెట్టారనమాట ఇక్కడ, జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు. మేము వెళ్ళింది మండే రోజు అనమాట, సండే సాటర్డే కూడా చాలా ఎక్కువగా ఉంటారు, కానీ మేము మండే రోజు వచ్చాము. ఆ రోజే కుదిరింది అనమాట మా వారికి. ఇక తను డ్యూటీ నుంచి వచ్చాక వెళ్ళాము, లేట్ అయిపోయింది. నార్మల్గా అయితే వేరే మార్క్ అదే సూపర్ మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళేసి వచ్చాము. మళ్ళీ డీమార్ట్కి వచ్చేసామన్నమాట. ఫస్టే చెప్పాను నేను మా వారికి డీమార్ట్కే వెళ్దాము అని, తనే అన్నారనమాట సూపర్ మార్కెట్కి వెళ్ళి చూద్దాము ఈసారి అని. కానీ మళ్ళీ ఫైనల్గా వచ్చేసి డీమార్ట్కే రావాల్సి వచ్చింది. ఇక్కడ ఆద్య పాప ఉందన్నమాట, ఆరాధ్య వచ్చేసి నాతో నేను ఎత్తుకున్నాను. ఒక్కసారి తీసుకొచ్చాము ఫ్రెండ్స్, నేను పుట్టిన తర్వాత ఒక్కసారి తీసుకొచ్చామన్నమాట 1 ఇయర్లో. ఒకసారి మేము వేరే వాళ్ళ దగ్గర పెట్టేసి వచ్చాము, ఒకసారి తీసుకొస్తే మస్తు ఏడ్చింది అనమాట, చాలా చాలా ఏడ్చింది. భయం వేస్తుంది ఇంత షాపింగ్కి రావాలంటే, ఏదైనా షాపింగ్ చేసేటప్పుడే గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అనమాట, ఉండదు ఎత్తుకున్న ఉండదు. చూసారు కదా ఇందులో కూర్చోబెడితే చక్కగా కూర్చుంది. అప్పుడు తీసుకొచ్చినప్పుడు తను ఇంకా చిన్నదనమాట, భయపడింది. ఇప్పుడు మాత్రం చక్కగా ఆడుకుంది, ఈరోజు మాత్రం బాగా ఉందన్నమాట. చాలా టైం పట్టింది అయినా బాగానే ఉంది. ఓన్లీ గ్రాసరీస్ మాత్రమే తీసుకున్నాము ఫ్రెండ్స్, ఏమీ తీసుకోలేదన్నమాట. ఇంకా క్లాతింగ్ అవి ఏమీ తీసుకోలేదు, కానీ తిరిగేసి వచ్చాము. కానీ ఓన్లీ గ్రాసరీస్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా వారు హ్యాండ్ బ్యాగ్కి అది ట్యాగ్ వేయించుతున్నారు. ఇక్కడ లోపలికి వెళ్తున్నామన్నమాట. ఇక కొంచెం కొంచెం అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేస్తాను, ఫుల్గా తీయలేము కదా. ఇక్కడ చిన్న పాప వచ్చేసి చక్కగా ఆడుకుంటుంది, పెద్ద పాప వచ్చేసి వాళ్ళ నాన్నతోటి వెళ్తూ ఉందన్నమాట. తనకి షాపింగ్లన్నా ఎక్కడికైనా సినిమాస్కైనా ఎక్కడైనా పార్కులకైనా చాలా ఇష్టం. తిరగడం అంటే తనకి కరెక్ట్ టైంకి ఫుడ్ ఉండి తిరగమంటే ఎన్ని డేస్ అయినా తిరుగుతూ ఉంటుంది అనమాట చక్కగా. కానీ తను ఏది చూసినా ఇది కావాలని మాత్రం ఏమీ అడగదు. చాక్లెట్స్ అయినా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా, వాటిలో ఏవి చూసినా ఇది కావాలమ్మా అని నాకు ఎప్పుడు చెప్పదన్నమాట, అడగదు. స్వెటర్ కావాలని అని ఉండే, అంటే ఇంటికి వచ్చిన తర్వాత చెప్పింది నాకు స్వెట్ కొనలేదని ఏడ్చిందనమాట. నేను మర్చిపోయాను తీసుకుందామని, కానీ ఇక్కడ చూడలేదన్నమాట నేను తీసుకోవాలి. తనకి స్వెటర్ ఆన్లైన్లో పర్చేస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి క్లాతింగ్ స్టోర్ అనమాట, మా వారు తీసుకుంటున్నారు. తను చూసి చూసి ఫైనల్గా వచ్చేసి తను కూడా తీసుకోలేదనమాట, తనకి సైజెస్ ఏమో సెట్ కావేమో అని తను కూడా వదిలేశాడు. ఎంత బలవంతం చేసినా తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి మేము బయటకు వచ్చేసామన్నమాట, మా వారు అవన్నీ తీసుకొచ్చేస్తున్నారు. గ్రాసరీస్ తీసుకున్నప్పుడు ఏమి షూట్ చేయలేదు ఫ్రెండ్స్, అది బిజీ బిజీగా టకటక చేసేసుకున్నానమాట. ఇక్కడ వచ్చేసి మా వారు బిల్ వేయించుతున్నారు, మేము వచ్చేసి బయట కూర్చున్నామన్నమాట. ఇక్కడ కూడా అంతే, ఆద్య పాప ఐస్ క్రీమ్ కావాలని అడగట్లేదు, వేరే వాళ్ళని చూసి ఏడ్ చేస్తుంది, కంటిన్యూగా ఏడ్ చేస్తుంది. ఏంటో అర్థం కాలేదు నాకు సడన్గా, ఏం కావాలి ఐస్ క్రీమ్ అంటే అప్పుడు అని చెప్పింది అనమాట. ఇక వెళ్ళి తీసుకున్నాను తనకు ఒక్కదానికే. చిన్నపాప ఈ టైంలో తింటే తనకి జలుబు చేస్తుంది, అందుకే తను తీసుకోలేదన్నమాట. ఇక్కడ కూడా ఇద్దరు ఫైటింగ్ చేసుకున్నారు, వాళ్ళ అక్క తింటుంటే లాగేస్తూ ఉంది. తను తినదు, కానీ పట్టుకొని అంతా ఆగమాగం చేసేస్తూ ఉంటుంది అనమాట, మొత్తం పిసికేస్తూ ఉంటుంది దాన్ని. తనకి తెలియదు కదా ఆద్యనే తింటుంది కొంచెంగా, కానీ చాలా చల్లగా ఉంది కదా. వెదర్ చలికాలం స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ కోల్డ్ అయితే చాలా ఇబ్బంది, ఫీవర్ అవన్నీ చాలా ఇబ్బంది అని ఇక్కడ నుంచి చిన్నపాపకు తీసుకోలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి వెయిట్ చేస్తున్నాము మా వారి కోసము.
మేము బయట చిరాకు చేస్తుండే చిన్న పాప, అందుకే బయటకు వచ్చాము. ఫైనల్గా లాస్ట్లో చిరాకు చేసింది అనమాట, ఎత్తుకోలేకపోయాను. ఇక బయటకు తీసుకొచ్చాను, చూసారు కదా ఎలా అరుస్తుందో, తనకు కావాలని గట్టి గట్టిగా అరుస్తుంది ఫ్రెండ్స్, చాలా లౌడ్ వాయిస్ అనమాట. అబ్బో తలనొప్పి వచ్చేస్తుంది, ఏదైనా ఉంటే దానికి కావాలి అంటే ఖచ్చితంగా అది కావాలి, లేకపోతే గట్టిగా అరుస్తూ ఉంటుంది, ఆ వాయిస్ భరించలేము, అంత గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట. తనకి ఎందుకు నొప్పి పెట్టదో ఏమో కానీ మాకు మాత్రం తలనొప్పి వచ్చేస్తుంది రోజు. వీళ్ళిద్దరూ ఫైటింగ్ అనమాట. తన వాళ్ళ అక్క దగ్గర ఏదైనా ఉంటే తినకి ఏదైనా ఇస్తే అది కూడా కావాలంటది అనమాట, రెండు తనకే కావాలంటది. పాపం పెద్ద పాపను ఆడుకోనివ్వదనమాట. అలా చేస్తుంది, ఇంకా ఇవ్వకపోతే గట్టిగా అరుస్తూ ఉంటుంది. చూసరిక ఎలా లాగుతుందో, మా వారికి బిల్ చూసి మైండ్ తిరిగిపోవచ్చు. బిల్లు ఎక్కువ చేసాము ఈసారి, ఓన్లీ గ్రాసరీసే తీసుకున్నాం కానీ అన్నీ తీసుకున్నాం అనమాట. మళ్ళీ ఒక 2 మంత్స్ వరకు రాకుండా తీసుకున్నాము. ఎంతైందో అడగాలి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి చెప్తున్నారనమాట ఎంతైందో చెప్తున్నారు. ఇదంతా మా షాపింగ్ అనమాట. ఇంక చిన్న చిన్నగా బయట తెచ్చుకోవడం కంటే ఇలా ఒకేసారి తెచ్చుకోవడం మంచిగా అనిపిస్తుంది. నేను 2 బ్యాగ్స్ మాత్రమే తీసుకొచ్చాను, మళ్ళీ ఒకటి తీసుకున్నాను, 3 అయ్యాయి అనమాట. ఇవన్నీ బండి పైన తీసుకెళ్ళాలి, చూడాలి ఎలా పెట్టాలో. ఈ ఆయిల్ క్యాన్ వచ్చేసి లోపల పెట్టేస్తాము. ఇవి వచ్చేసి నార్మల్గా నేను ఒకటి పట్టుకుంటాను, మా వారు 2 పెట్టేస్తారనమాట. ఏంటంటే కార్ తీసుకొద్దాం అనుకున్నాం కానీ ట్రాఫిక్లో ఎందుకని తీసుకురాలేదనమాట. ఈ ఎక్స్పీరియన్స్ కూడా మనకి కావాలి కదా అని అంటున్నారు మా వారు. కార్ తీసుకొస్తే అయిపోయేదంటే ఇలా కూడా మనం చూడాలి కదా ఇలా ఉంటుందని అన్నారనమాట. ఇక్కడ వచ్చేసి మా పిల్లలే సర్దేస్తున్నారు, నేను సర్దనని వాళ్ళకి అర్థమైపోయిందనమాట. అన్నీ సర్దేస్తున్నారు అనమాట, ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తున్నారు. భలే అనిపించింది వీళ్ళు ఇలా చేస్తుంటే. మా చిన్నపాప చూసారు కదా అన్నీ చేపెట్టి లాగేసి బయటేస్తుంది. చాలా అల్లరి పిల్ల ఫ్రెండ్స్, చాలా చాలా అల్లరి చేస్తుంది అనమాట. ఏ అసలు ఏది వద్దంటామో అదే చేస్తూ ఉంటుంది. మనం తీసుకొస్తేస్తే గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మేము మార్కెట్ కూడా వెళ్ళాలి. ఇవన్నీ లోపల పెట్టేసి ఇక మార్కెట్కి వెళ్తాము. వీళ్ళ దగ్గర ఇలానే ఉంచామనుకోండి, వాటిని మొత్తం మిక్స్ చేస్తారనమాట, చింపేసి కూడా మిక్స్ చేసేస్తారు. అలా కూడా చేస్తారు వీళ్ళిద్దరూ. కానీ పిల్లలకి షాపింగ్లన్నా ఎక్కడికైనా బయటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఉంటుంది కొందరికి, అందులో మా ఆద్య పాప కూడా ఒకటి. ఇక్కడ మార్కెట్కి వెళ్ళేసి వచ్చాము, కూర్చున్నామన్నమాట, జస్ట్ సరదాగా పిల్లలతో ఆడుకుంటున్నాము. మా చిన్నపాప మా వారికి దువ్వేస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా ఈ ప్లేస్కి అయితే ఊరికే వెళ్తూ ఉంటుంది అనమాట. అసలు ఎంత అన్నా ఒక రోజుకి ఒక 20-30 టైమ్స్ అయినా అక్కడికి వెళ్తూ ఉంటుంది, నేను లాక్కొస్తూ ఉంటానమాట. అక్కడ ఒక టేబుల్ పెట్టేయాలి, లేకపోతే అబ్బా చాలా చిరాకు చేస్తుంది. టీవీ ఆఫ్ చేస్తుంది, ఆన్ చేస్తుంది, చాలా భయం వేస్తుంది. అక్కడికి ప్యూరిట్ దగ్గరికి, మళ్ళీ గ్యాస్ దగ్గరికి, ఇలాంటి ప్లేసెస్కి ఎక్కువగా వెళ్తుంది అనమాట. మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళేసి తీస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చినాయి, అక్కడ పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్, ఒక రూమ్లో పెట్టేశాను. వాళ్ళ దగ్గర ఉంటేస్తే మొత్తం తీసేస్తారని ఇక్కడ డోర్ పెట్టేస్తే అయిపోద్ది. వీటిని కూడా మొత్తం సర్దేయాలి. వీడియో షూట్ చేసిన తర్వాత సర్దేద్దామని అలా పెట్టానమాట. అసలు అవ్వట్లేదు వీడియో షూట్ చేద్దామంటే. చిన్నపాప మెయిన్గా పడుకోవట్లేదు అనమాట. నేను ఒకవేళ తను ఉన్నప్పుడు వీడియో చేశానమాట, చేశాననుకోండి, తను కూడా మాట్లాడుతూనే ఉంటుంది, ఫోన్ కింద పడేస్తుంది. నా ఫోన్ ఆల్రెడీ 2-3 టైమ్స్ పడేసిందనమాట. చాలా తనకి ఫోన్ వాయిస్ రాలేదనుకోండి, ఏదైనా పెట్టలేదనుకోండి, పడేస్తూ ఉంటుంది. మనం ఫోన్ ఎవరైనా చేస్తే తనకు కూడా మాట్లాడించాలి, లేకపోతే విసిరేస్తుంది అనమాట. మా పెద్ద పాప అలా ఉండేది కాదు, తను కొంచెం బెటర్. ఈ మాత్రం చాలా అది చాలా కోపం ఎక్కువ అనమాట. ఇక్కడ పెద్ద పాప వచ్చేసి 1-2-3 రాస్తుంది అనమాట. తను ట్యూషన్కి ఒక రోజు వెళ్ళింది ఫ్రెండ్స్. నేను అలా వెళ్ళి దించేసి వచ్చాను, మళ్ళీ వెనుకనే వచ్చేసింది అనమాట ఏడ్చుకుంటా. తన ఏడుపుకి వాళ్ళు భయపడి తోలిచ్చేసారనమాట. అంతగానం కుమిలి కుమిలి ఏడ్చిందంట, ఉండలేదు, ఇక ఇంట్లోనే నేర్చుకుంటుంది అనమాట. కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటుంది ఫ్రెండ్స్, ఏదైనా చెప్పగానే పర్ఫెక్ట్గా నేర్చుకుంటుంది. రోజు 1 అవర్ అలా కూర్చోబెడితే చక్కగా అన్నీ నేర్చేసుకుంటుంది. కానీ చిన్నపాప నేర్చుకోనివ్వదనమాట, తను లాగేస్తూ ఉంటుంది, తన స్లేట్ పెన్సిల్ అవన్నీ తీసుకుంటూ ఉంటుంది అనమాట, అది నోట్లో పెట్టుకుంటూ ఉంటుంది. అందుకే తన ముందు నేను రాపివ్వనమాట ఎక్కువగా. చూసారు కదా ఎలా చూస్తుందో, ఒక పాప ఇంట్లోకి వెళ్ళిందనమాట, తను వస్తుందా లేదా అని చూస్తుంది. తను బుక్ తీసుకురమ్మన్నాను, చూసారు కదా ఎలా పిలుస్తుందో, భలే పిలుస్తుంది, అక్క అక్క అని, ఆద్య అని పిలుస్తుంది, నాన్న అని పిలుస్తుంది అనమాట, అమ్మ అంటుంది, బాగా అనిపిస్తుంది, గట్టి గట్టిగా పిలుస్తుంది. మనం పలకకుండా కూడా 2-3 టైం పిలుస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా ఆద్య పాప
1, 2, 3 నేర్చుకుంటుంది అనమాట. 10 వరకు రాయడం వచ్చింది, ఇంకా మిగతావి నేర్చుకుంటుంది. ఇలా ఈ ఫైటింగ్ ఇలా ఉంటుంది అనమాట. తను ఏదైనా స్లేట్ తీసుకొని రాస్తే కథం, అది కూడా ఈ పాపకు కావాలి. తనకి ఏ తన చేతిలో ఏది ఉంటే అది కావాలన్నమాట, అది లాగేసుకోవాలి కంపల్సరీ. స్లేట్ పెన్సిల్స్ తినేస్తుంది, చూసారు కదా ఎలా కొడుతుందో. వద్దు అన్న వినదన్నమాట, ఫేస్ పైన తలపైన కొడుతూ ఉంటుంది, జుట్టు కూడా లాగేస్తూ ఉంటుంది గట్టి గట్టిగా. ఇంతే ఫ్రెండ్స్, మా పిల్లలతోటి ఇలా ఉంటుంది అనమాట, రోజు మొత్తం ఇలా గడిచిపోతూ ఉంటుంది. పడుకోవడం తక్కువ టైం అనమాట, ఒక హార్డ్లీ 1/2 అవర్ కూడా పడుకోదు చిన్న పాప. ఇక తనతోటే సరిపోతుంది డే మొత్తం, తనతోటే పరిగెత్తడాలు అయిపోతుంది అనమాట. ఏదన్నా షూట్ చేద్దామన్నా అసలు అవనివ్వరు, ఒక అది స్టార్ట్ చేయగానే ఏడవడం అన్నా ఏదన్నా ఒకటి స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. అందుకే ఎక్కువ వీడియోస్ అనేవి ఏం పెట్టట్లేదు. ఒకవేళ టైం కుదిరితే రెగ్యులర్గా రావడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసారు కదా బుక్ పట్టుకొని ఎలా చదివేస్తుందో, ఎక్కువగా తలని గోడ బాదుకోవడం ఎక్కువగా అలవాటు అయిపోయింది. వెనకాల గుద్దుకొని నవ్వుతుంది అనమాట, వెనకాల తలని గోడ కొట్టేస్తే నవ్వుతుంది. ఇక్కడ వీళ్ళని బ్యాట్ పట్టుకొని కొడుతుంది అనమాట, వాళ్ళు దాచుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాంతో కొట్టేస్తుంది. నవ్వడం మాత్రం భలే నవ్వేస్తుంది ఫ్రెండ్స్, వాళ్ళు పక్కన దాక్కున్నారని నవ్వేస్తుంది అనమాట. పడడం లేవడం స్టార్ట్ అయిపోయింది, ఇక నడవడం స్టార్ట్ అయిపోయినాక మనం ఎక్కడున్నా వచ్చేస్తుంది అనమాట. నేను గ్యాస్ దగ్గర వంట చేసుకుంటే మాత్రం అసలు నా చుట్టే నా డ్రెస్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఎక్కువగా ఆడుకోవడం కూడా తక్కువైపోయింది అనమాట, వీళ్ళు ఉంటేనే ఆడుతుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.